విశ్వగురువు దత్తాత్రేయ జయంతి సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలోని దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు దత్తహోమం నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి బాబా విగ్రహాలకు ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. దత్తాత్రేయునికి విశేష పూజలు, అభిషేకాలు, అష్టోత్తరం, దత్తమాల నిర్వహించారు. వేద పండితులు సదాశివయ్య శాస్త్రి మాట్లాడుతూ దత్త జయంతిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తున్నామని, లోక కళ్యాణం కోసం దత్తాత్రేయ స్వామి అవతరించారని తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు జానపద జయరాం ప్రసాదు, దత్తు కమిటీ సభ్యులు, మేనేజర్ విశ్వనాథ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోస్టు జమాను ఆద్యాన్ని ఇస్తారు. వేయండి, అందరూ ఒక చోట వేయండి. సమయలు హోమంలో పుల్లలు వేయండి. హోమంలో వేసి మన హోమానికి కూడా నాలుగు పలకలుగా ఉన్నాయి, 8 పలకలు ఉంటాయి మొత్తం కూడా. జాతమే నసే నమః అని మీ ముందు అడ్డంగా వదిలిపెట్టండి. హోమం ఉండడానికి అడ్డంగా మన మదే నమంటి స్వాహోత్రం ఇవ్వండి. తర్వాత మీ ఆడవాళ్ళు ఇక్కడ పడుతున్నాయి. ఈ రోజున స్వామివారి యొక్క పుట్టినరోజు. ఈ విశేషమైన రోజున స్వామివారికి అభిషేకం, దత్తమంత్రంతో హోమం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఇహలోకే సుఖం భుక్త్వా అంతే మోక్షమాప్నుయాత్, ఇహలోకంలో సమస్తమైన సంపదలన్నీ అనుభవించి చివరికి అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడట. విశేషంగా రామ కృష్ణ అంటాం ఇక్కడ, అట్లా కాదు, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నేను నా ఆత్మార్పణంతో నా పంచ ప్రాణాలు నీలోనే నేను ఇచ్చుకుంటున్నాను అని చెప్పి ఆ దత్తుడికి, మనం ఎప్పుడైతే దత్తత అవుతామో ఆ దత్తుడు మనకు ఇష్టమైన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి విశేషంగా హోమాన్ని దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా సంకల్పించున్నారు. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అట్లాగే మండపారాధన సహిత కలశస్థాపంతో ఇప్పటివరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి సహ్యాద్రి పర్వతం పైన ఋషులందరూ కూడా స్వామివారిని ఆరాధన చేసినటువంటి దత్తమాల మంత్రంతో మనం ఇక్కడ హోమం చేయడం జరుగుతూ ఉంది. ఆ మంత్రంలో ఒక మంత్రం వస్తుంది, దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ అని చెప్పని ప్రప్రథమంగా ఆ మంత్రం ప్రారంభమవుతుంది. అంటే దత్తాత్రేయ స్వామిని అనేక రూపాలుగా ఆరాధన చేసినప్పటికీ కూడాను చక్కగా మనస్ఫూర్తిగా ఎవరైతే దత్త జయంతి ఉత్సవాలు అనేటువంటి జరుగుతూ వస్తున్నాయి. ఈ మందిరంలో ఉన్నటువంటి దత్తాత్రేయ మూర్తికి ఒక విశేషం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి దత్తావతారమైనటువంటి అనసూయ మాచేత ప్రతిష్ఠ చేయబడినటువంటి దత్తమూర్తి ఈయన. అలాగే మనకు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ అమ్మవారి యొక్క ఉపాసకులు, వారు సిద్ధి పొందినప్పుడు వారి చితిమండలంలోంచి అమ్మవారు అలా వెళ్ళిపోవడం చూసాం. అటువంటి మహనీయుడు కూడా వచ్చి ఈ యొక్క దత్తస్వామిని ఆరాధన చేసినటువంటి ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో ఈరోజు మనకిక్కడ దత్త మాలామంత్రం, దత్తుడు సహ్యాద్రి వాసుడు అంటే సహ్యాద్రి పర్వతం మీద గిర్నార్ అంటాం ఇప్పటికీ, మన గుజరాత్ దగ్గర ఉంటుంది, 10,000 మెట్ల పైన దత్తాత్రేయ స్వామి ఆ పాదుకల రూపంలో అక్కడ ఉంటాడు.
ఆ 10,000 మట్ల పైనటువంటి దత్తస్వామికి దత్త మాలా మంత్రంతో అక్కడ నిత్యం అక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ మంత్రంతో ఈరోజు ఇక్కడ దత్త హోమం అనేటువంటి నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. కాబట్టి దత్తాత్రేయుడు పాదుకల రూపంలో ఉంటాడు. మన దత్తక్షేత్రాలన్నింటిలో చూస్తే గాణిగాపురం కానీ నర్సోభావాడి కానీ అలాగే పిఠాపురం కానీ గురుపురం కానీ వీటన్నింటిలో కూడా పాదుకల రూపంలో దత్తస్వామి అనుగ్రహం.